నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. కొన్ని కొన్ని సందర్భాల్లో జాతకాలు పరిశీలిస్తున్నప్పుడు రకరకాల యోగాలు కనిపిస్తూ ఉంటాయి. మనం నిత్య జీవితంలో కూడా చూస్తూ ఉంటాం. సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులు అసాధారణమైనటువంటి అత్యున్నతమైన శిఖరాలు అధిరోహించడం కూడా మనం చూస్తుంటాం. అందుకే మన పెద్దవాళ్ళు అంటుంటారు, వాడికి దశ పట్టిందిరా అని. అంటే ఒక దశ నడుస్తున్నప్పుడు ఒక ఫలితం ఉన్నప్పటికీ ఇంకో దశ వచ్చినప్పుడు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక జాతకుడు ఉన్నాడు, ఆయన ఒక డాక్టరు. చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో సరిగ్గా చదువుకోకుండా ఇంటి ముందు నుంచి ఏ గడ్డివామ లారీ వెళ్ళినా, ఏ గడ్డివామి ఎద్దుల బండి వెళ్ళినా ఆ గడ్డివామి మొత్తాన్ని పీకటం, పక్కకు తీసుకొచ్చి మంటలేయటం, ఈ విధంగా చేస్తూ ఉండేవాడు. అసలు వీడికి చదువు మీద శ్రద్ధ లేదు, ఏమిటి రకంగా ఇంటికి అపఖ్యాతి తెస్తున్నారని చెప్పని వాళ్ళ నాన్న ఎంతో బాధపడ్డాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా పిల్లవాడిని అదుపులో పెట్టండి, అసలు ఊళ్ళోకి గడ్డి బండి రావడానికి వీల్లేకుండా ఉంది అని చెప్పని చెప్పడం అనేది కూడా జరిగింది. సరే, ఏదో విధంగా ఆ పల్లెటూరు నుంచి మార్పించి హై స్కూల్లో వేశారు పట్టణంలో. అతను బ్రహ్మాండంగా ఆ రాహు మార్గదశలో ఇవి వచ్చినటువంటి దుర్యోగం ఏదైతే ఉందో ఆ పరిస్థితి పోయి గురు మార్గదశ రాగానే డాక్టర్ అయ్యాడు. శని మార్గదశ రాగానే ఆసియా మొత్తం మీదనే గొప్ప డాక్టర్గా పేరు ప్రఖ్యాతులుగాంచి లక్షల మంది కోట్ల మంది ప్రాణాలు నిలబెడుతున్నాడు. మరి దీనికి కారణం ఏంటంటారు, చిన్నప్పుడు చదువుకోకుండా గడ్డి పీకిన వ్యక్తి ఈరోజు అందరితో నమస్కారం చేయించుకుంటూ దేవుళ్ళు లాంటి స్థానంలో ఎలా ఉండగలిగాడు? మారుతున్నటువంటి దశలను బట్టి కూడాను విశేషమైనటువంటి రాజయోగం సంప్రాప్తి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అవయోగం కూడా సంప్రాప్తి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. చక్రవర్తి సమానమైనటువంటి సింహాసనం మీద కూర్చొని అనేక లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి, అనేక లక్షల మంది జీవితాలను బాగుచేసి, అనేక లక్షల మంది మీద అధికారం చలాయిస్తూ, అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉండి అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ రాత్రికి రాత్రి మొత్తం పోయి ఐపీ దాఖలు చేసి జైల్లో పడ్డటువంటి సంఘటన జరిగింది. ఇలా ఎంతోమంది జీవితాల్లో జరిగింది. దీనికి కారణం ఏంటంటారు, నడుస్తున్నటువంటి గ్రహదశ బాగా లేకపోతే అలాంటి ఉన్నత స్థితి కలుగుతుంది, అధపాతాళానికి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. జాతకంలో మాలికాయోగం ఉన్నప్పుడు అట్టి జాతకుడు చాలా గొప్పవాడు అవుతాడు. అమితాబ్ బచ్చన్ జాతకంలో మాలికాయోగం ఉండబట్టి చాలా గొప్పవాడయ్యాడు. అదేవిధంగా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా జాతకంలో కూడాను ఈ మాలికాయోగం ఉంది. సచిన్ టెండూల్కర్ జాతకంలో కూడాను ఈ మాలికాయోగం ఉంది. లతా మంగేష్కర్ జాతకంలో కూడాను ఈ మాలికాయోగం ఉంది. ఈ మాలికాయోగం ప్రస్తుతం భారతదేశ రాష్ట్రపతి గారి జాతకంలో కూడాను, ప్రణబ్ ముఖర్జీ గారి జాతకంలో కూడాను ఈ రాజయోగం ఉంది. ఇలాంటి రాజయోగాలు ఉన్నప్పుడు అలాంటి గొప్ప గొప్ప దశల్ని అనుభవించడం, ఉన్నత స్థానాలు వెళ్ళటం అనేది జరుగుతుంది. తమిళ యాక్టరు సూపర్ స్టార్ రజనీకాంత్ జాతకంలో మాలికాయోగం ఉంది. అందుకే అంతమంది అభిమానులు ఆయనకి ఏర్పడ్డారు ప్రపంచవ్యాప్తంగా. అంతేకాకుండా ఆయన జాతకంలో రాజయోగం కూడా సూచిస్తుంది. అదేవిధంగా కొన్ని కొన్ని యోగాలు గమనించేటైతే అవి బాగా లేకపోతే మనం ఫలితం ముందుగానే చెప్పచ్చు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి జాతకం ఏమీ బాగలేదు. ఎలక్షన్లకు ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ ఆయన అధికారం కోల్పోయే పరిస్థితి గోచరిస్తుంది. ఇలాంటి విషయాలన్నీ జ్యోతిషశాస్త్రం ద్వారా తెలుసుకున్నప్పుడు, మనకి అనుకూలంగా లేని దశలు ఉన్నప్పుడు వాటి తగిన పరిహారం మనం చేసుకుంటే మంచి ఫలితాలను పొందగలుగుతాం. మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పడం మనం తెలుసుకున్నప్పుడు మనం మరింత స్పీడ్గా 50% సాధించవలసిన ఫలితాలని 100% సాధించడానికి గట్టిగా కృషి చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇది జ్యోతిష్యం అనేది ఒక బ్యాటరీ లైట్ లాంటిది. మీకు భవిష్యత్తును చూపించి ఆ విధంగా వెళ్తే మీకు బాగుంటుంది అని తెలియజేసేటువంటి గొప్ప శాస్త్రం.